దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి గౌరవ ఎన్వి రమణ గారు సెమినార్లకు సభలకు వెళ్లినప్పుడు ఎంతో గంభీరమైన ఉపన్యాసాలు ఇస్తారు. న్యాయరంగంలో పనిచేసేవారు ఇతరులు కూడా ఆలోచించాల్సిన విషయాలను ప్రస్తావిస్తారు. స్తబ్దుగా ఉండే న్యాయ వ్యవస్థలో ఆయన కదలికను తీసుకువచ్చారు, ఎటువంటి సందేహం లేదు. తాజాగా ఆయన న్యాయస్థానాలు స్వతంత్రంగా పనిచేయాలి అంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు న్యాయమూర్తులను ఉద్దేశించి ప్రసంగించారు. పేదలు సంపన్నుల మధ్య అగాధాన్ని పూడ్చేందుకు న్యాయ వ్యవస్థ కృషి చేయాలని కూడా సలహా ఇచ్చారు. నిజానికి ఇది న్యాయ వ్యవస్థ పరిధిలోకి వస్తుందా అన్న సందేహాలున్నాయి. పౌరులు కష్టాల్లో ఉన్నప్పుడు కింది స్థాయి కోర్టుల తలుపులు తడతారని స్థానిక పరిస్థితులు బాగా తెలిసిన వారు హైకోర్టులు చొరవ తీసుకుని కింది స్థాయిలో సత్వర న్యాయం అందేలా చూడాలని కూడా ప్రధాన న్యాయమూర్తి కోరారు. పౌరులకు రాజ్యాంగం ప్రసంగించిన స్వేచ్ఛల రక్షణకు సర్వోన్నత న్యాయస్థానం తరచుగా జోక్యం చేసుకోవాల్సి రావటం జరుగుతోంది. దేశంలో హింసను, పేదరికాన్ని, ధనికులకు పేదలకు మధ్య పెరుగుతున్న వ్యత్యాసాన్ని చూస్తుంటే ఇండియాకు నిజంగా స్వేచ్ఛ వచ్చిందా లేదా అన్న సందేహం కొంతమందికి కలుగుతుంది. పేదలను ధనికులు దోపిడీ చేయటానికి, ప్రజల సంపదను, ప్రకృతి వనరులను ప్రైవేటు పరం చేయటానికే ఈ స్వేచ్ఛ వచ్చిందా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి, కొంతమందికైనా కలుగుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పినట్లు హైకోర్టులు చొరవ తీసుకుని క్రింది స్థాయిలో సత్వర న్యాయం అందేలా చూస్తే వారికి రక్షణ లభిస్తుందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. అయితే చొరవ తీసుకుని స్వతంత్రంగా తీర్పులు చెప్పే న్యాయమూర్తులకు బదిలీ వేటు వేసే పరిస్థితులు గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, భవిష్యత్తులో ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీని బదిలీ చేసింది. ఆయన అలహాబాద్ హైకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జి మునీశ్వర్ నాథ్ భండారిని కూడా బదిలీ చేసింది. జస్టిస్ బెనర్జీని మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేస్తే జస్టిస్ మునీశ్వర్ ను మద్రాసు హైకోర్టుకు బదిలీ చేశారు. 10 నెలలుగా 75 మంది జడ్జీలు ఉండే మద్రాసు హైకోర్టును నిర్వహిస్తున్న జస్టిస్ బెనర్జీని కేవలం 4 జడ్జీల కెపాసిటీ మాత్రమే ఉన్న మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయటంపై జనసామాన్యంలో సహజంగా అనేక అనుమానాలకు తావిస్తున్నది. నిజానికి ఇప్పుడు మేఘాలయలో 2 న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. అయితే రాజ్యాంగం జడ్జీలను ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు బదిలీ చేయటానికి అవకాశం కల్పించింది. జస్టిస్ బెనర్జీ బదిలీని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది కాబట్టి రాష్ట్రపతికి కేంద్రం సిఫార్సు చేయటం చాలా సులువైన మార్గం. అయితే జనసామాన్యంలో న్యాయవాదుల్లోనూ నెలకొన్న సందేహాలను నివృత్తి చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఈ బదిలీకి కారణం ఏమిటి అని వివరాలను కొలీజియం నుంచి కోరవచ్చు. 10 నెలల క్రితం 75 మంది జడ్జీలు ఉన్న మద్రాసు హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా అర్హుడైన జస్టిస్ బెనర్జీ స్వల్పకాలంలోనే కేవలం 2 జడ్జీలు ఉన్న మేఘాలయ హైకోర్టుకు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానాలు రావాల్సిందే. అలాగే జస్టిస్ భండారిని మద్రాసు హైకోర్టుకు బదిలీ చేయటం కూడా న్యాయవర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఆయన మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం ఆయన నియామకానికి అభ్యంతరాలు తెలుపుతున్నది. రాజస్థాన్ హైకోర్టులో ఆయన వివాదాస్పదుడుగా మారినందున ఆయన అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. తన బదిలీపై పునరాలోచించాలని కొలీజియంను జస్టిస్ భండారి అభ్యర్థించారు. అయితే కొలీజియం ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. అలహాబాద్ హైకోర్టుకు పనిష్మెంట్ ట్రాన్స్ఫర్గా మీద వెళ్లాల్సి వచ్చిన జస్టిస్ భండారికి ఇప్పుడు మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి ఎందుకు ఇచ్చినట్లు? ప్రజలు న్యాయవర్గాలు కొలీజియం విజ్ఞతను తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భండారిని నియమించడానికే మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బెనర్జీని మేఘాలయకు పంపించారా? ఇది ప్రజలు లేవనెత్తుతున్న సందేహాలు. అలాగే న్యాయమూర్తులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసినప్పుడు సుప్రీంకోర్టులో ఆయా రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులతో సంప్రదించటం సాంప్రదాయంగా వస్తున్నది. ఈ సాంప్రదాయాన్ని పాటించారా లేదా అన్న విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. జస్టిస్ బెనర్జీ విషయంలో ఈ సాంప్రదాయాన్ని
పూర్తి స్థాయిలో పాటించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయమూర్తుల సామర్థ్యానికి, తీర్పులు రాసే శక్తియుక్తులకు నిరంతరం మదింపు చేయటానికి స్పష్టమైన ప్రత్యేక యంత్రాంగం ఏమీ లేదు. మేఘాలయ హైకోర్టు బదిలీ చేయటం పనిష్మెంటుగానే జనం భావిస్తున్నారు. జస్టిస్ బెనర్జీ తీర్పులు రాయటంలో నిష్ణాతుడని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ బదిలీని 273 మంది న్యాయవాదులు కూడా వ్యతిరేకిస్తూ కొలీజియంకు లేఖ రాసిన విషయం కూడా తెలిసింది. అంటే న్యాయ వ్యవస్థలో జరిగే బదిలీలు లేకపోతే న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు, ఇవన్నీ వారు ఇచ్చే తీర్పులు అన్నిటినీ ప్రజలు జాగ్రత్తగా మదింపు చేస్తున్నారు. అందువల్ల ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా అవసరము. దీనిపై ఏదైనా ఒక ప్రత్యేక ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని కొలీజియం గట్టిగా వ్యతిరేకించి, తమ హక్కులను, తమ టర్ఫ్ను రక్షించుకోవడానికి సుప్రీంకోర్టు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తూనే ఇతరుల టర్ఫ్ను, ఇతరుల హక్కులను భంగం కలిగించని రీతిలో వ్యవహరించాలని మాత్రమే మనం కోరుకుందాం.